ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయని ప్రకటన వైసీపీ అధినేత జగన్ చేశారు. ఎందుకంటే ఏ నాయకుడు హామీలిచ్చినా తమ పార్టీ పెద్దలకు లింకు పెడతారు, తమకు వారసత్వాన్ని అందించిన పార్టీ పెద్దను గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటారు. కానీ జగన్ మాత్రం తన ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడికి గౌరవాన్ని కట్టబెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ జగన్ చేసిన సంచలన ప్రకటన ఏంటంటే, తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు అదేనండి ఎన్టీఆర్ జిల్లాగా మార్చుతామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్ ఈ ప్రకటన చేశారు. ఎన్టీఆర్ బంధువులు కొందరు వైఎస్ జగన్ తో మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగన్ చేసిన ఈ ప్రకటన నిజంగా సంచలనమే. నిన్నటి వరకు నాన్నగారి జపం చేసి ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ పేరు పలకటం ఆశ్చర్యమే. అయితే ఇదంతా ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్న జగన్ ఎన్టీఆర్ పేరు పలకటాన్ని ఏమనుకోవాలని మండిపడుతున్నారు. అధికారంలోకి రాము అనే ధీమాన, లేదా ఏం చేసైనా అధికారంలోకి రావాలనే కస, ఏదేమైనా జగన్ తీసుకున్నది సంచలన నిర్ణయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.